వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య ఈరోజు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈజీ మెథడ్లో మనం బ్యాక్ హోల్ ఉంటుందండి బ్యాక్ ఓపెన్ అయితే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నెక్ ఉన్నది కాబట్టి ఈ పార్ట్ నెక్లోనే ఒక డిజైన్ నెక్ అనేది ఉన్నదండి ఈ డిజైన్ నెక్ ఎలా కట్ చేసుకోవాలా ఈ అసలు ఈ బ్యాక్ పార్ట్ని మనం ఏ విధంగా కట్ చేస్తే మనం మెజర్మెంట్ టేప్తో కొలుచుకొని మనకి ఎలా సెట్ అవుతుంది కొలత ప్రకారంగా మనం ఎలా కట్ చేసినట్టయితే మీకు చాలా ఈజీ ప్రాసెస్లో అర్థం ఎలా చూపిస్తా ఫ్రెండ్స్ నేను అయితే ఫ్రెండ్స్ మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనం ఈ వీల్ని ఉపయోగించి ఎక్కడ ఉపయోగించాలా ఈ ఆర్మల్ స్కేల్ని ఎక్కడ ఉపయోగించాలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా మనం ఫ్రెండ్స్ మనం కిందికి మనం ఒక మార్క్ చేసుకోవాలండి మనం ముందు మనం దేనికైనా కానీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి ఒక హాఫ్ ఇంచ్ మనం కిందికి మార్జిన్ వదిలేసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం తర్వాత ఫ్రెండ్స్ మనం పొడుగు మనకి ఎంత కావాలనుకుంటే అంత మనం పెట్టుకోవచ్చు అండి నేనైతే పదిహేను నిమిషాలు పెడతాను అండి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు పొడుగు మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఇలా డ్రా చేసుకున్నట్టయితే మనకి కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకి ఎక్కడైనా పొరపాటు జరిగినాయా లేదా అనేది మనకి అర్థం పొడుగు తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది ఖర్చు కోసం మనం పెట్టుకున్నాం ఇది కూడా కింద కుట్లో పోవడం కోసం పెట్టుకున్నాం మనం ఇది మనకైతే ఈ రెండు కూడా మనం లెక్కకు రావు మధ్యలో ఉన్నదే మనకి ఇక్కడ చూడండి నేను కొలిసేది ఇదే మనకి లెక్కకైతే వస్తుంది పదిహేను నించులు అనేది వస్తుంది అది చూసుకొని అయితే మనం టేప్తో అయితే కొలుచుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ బ్యాక్ ఓపెన్కి కూడా మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం ఖర్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ మనం పెట్టుకుంటాం కాబట్టి దాన్ని మనం ముందుగానే ఇలా మనం ఇలా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ ఖర్చు అనేది మనకి ఉపయోగం అనేది ఉండదు కుట్లో పోతుంది ఇది మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇది బోట్ నెక్ కాబట్టి మనకి ఏడించులు అయితే నేను పెడతానండి పద్నాలుగు ఇంచులు బోట్ నెక్కి ఎప్పుడైనా కానీ సోలర్ ఎంత తీసుకుంటారో మీరు అంతే సోలర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా మార్క్ చేసుకోవాలండి మనం ఇప్పుడు ఏడించలు పెట్టిన కదా ఫ్రెండ్స్ నేను అంటే పద్నాలుగు ఇంచెలు సోలర్ అనేది ఇప్పుడు మన కిందికి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ పై నుంచి ఇక్కడ నుంచి ఏడించెలు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఖర్చు పోవాలి ఖర్చు పోవని వదులుకోండి ఫ్రెండ్ మళ్ళీ కింద మన ఖర్చు వస్తుంది కుట్లకి అప్పుడు మనకి ఏడించులు అయితే రావటం అనేది ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసినట్టయితేనేమో ఏడించలు వస్తుంది మన పైను చూసినట్టయితే ఏడించలు వస్తుంది ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం నెక్స్ట్ మనం చెస్టులు తీసుకోవాలండి మనం లే చెస్టులు తీసుకున్నట్టయితే మనం ముప్పై ఎనిమిది ఇంచులు అండి చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అంటే తొమ్మిదిన్నర అనేది పెట్టుకోవాలండి ఇలా తొమ్మిదిన్నర కాడ ఒక మార్క్ చేసుకుందామండి మనం ఈ నడుం వచ్చేసి ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు అంటే మనకి ఒక హాఫ్ ఇంచు తగ్గించి కిందికి మనం మార్క్ చేసుకోవాలండి మనం ఎందుకంటే మనం కుట్టినప్పుడు ఒక ఇంచ్ అనేది పోతుంది కాబట్టి మనకు అప్పుడు నడుమైతే సరిపోతుందండి అండి మనకు హాఫ్ ఇంచ్ తగ్గించి ఎప్పుడైనా కానీ ఇలా కిందికి మార్క్ చేసుకోవాలండి ఖర్చు కోసం కూడా అదనంగా ఒక రెండించెలు ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాగ్ దాటేయడానికి మనం ఇట్ట మనం కొలుచుకొని మనం తొమ్మిది ఇంచులు ఉన్నది కదా కాడ మనం ఒక మార్క్ చేసుకోవాలండి సెంటర్ పాయింట్లో మనం మార్క్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం నాలుగు ఇంచుల పొడుగు దాటు వచ్చే విధంగా ఈ స్కేల్ తోటి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం కుట్టినప్పుడు నాలుగు ఇంచులు రావాలా ఈ దాట్ అనేది కూడా ఒక అంగళం అనేది ఎడలకులో మనం ఇలా మార్క్ చేసుకోవాలండి మనం ఈ నేను మార్క్ చేసిన విధంగా ఈ కుట్టేటప్పుడు కూడా ఇలాగనే మనం కుట్టుకోవాల్సి ఉంటుందండి ఇంత అయితే మనం ఖర్చు పట్టి కుట్టుకోవాలా ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఇప్పుడు నెక్కు నెక్ మనం తొమ్మిది ఇంచులు అండి ఎడలుపు అంటే తొమ్మిది ఇంచులు ఎడలుపు అన్నప్పుడు ఫ్రెండ్స్ నెక్ మనకి బోట్ నెక్ కదా నాలుగున్నర ఇంచులు ఇలా నాలుగు పావు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం అప్పుడు కుట్టినప్పుడు ఇక్కడికి ఒక పావు ఇంచు కలుస్తుంది కాబట్టి తొమ్మిది ఇంచులు అయితే నెక్కు ఎడలిపు అనేది రావటం అనేది ఉంటుందండి కిందికి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ మనకి కిందికి వచ్చేసరికి ఇక్కడిని చూసుకోవాలండి చూసినట్టయితే రెండు పావు కూడా ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఇప్పుడు ఈ డిజైనర్ బ్యాక్ నెక్ ఉన్నది కాబట్టి ఫ్రెండ్స్ ఆ మార్క్ కూడా ఎలా చేసుకోవాలో అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆర్మల్ స్కేల్ని మనం నెక్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి నెక్కి డ్రా చేసుకోవడానికి ఇలా చూసుకోవాలండి మనం ఈ బోట్ రావటం కోసం ఈ స్కేల్ని మనం ఇలా మనం సరి చేసుకోవాల్సి ఉంటుందండి బోట్ మనకి ఎలా నీట్గా వస్తుందో అనేది చూసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఇలాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి పాట్ నెక్ ఉన్నది కదా ముందు మనం నెక్ అనేది మనం పైనుంచి ఇలా కొలుచుకోవాలండి మనం ఖర్చు వదులుకొని కొలుచుకోవాలండి ఇలా కొలుచుకొని చూసినట్టయితే నేను తొమ్మిదిన్నర కాడ ఒక మార్క్ చేస్తాను ఇలా తొమ్మిదిన్నర కాడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇలా డ్రా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డిజైన్ నెక్ ఉన్నది కదా ఈ ఇక్కడ మనకి రెండు ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం అంటే కుట్టిన తర్వాత మనకి ఒకటిన్నర ఇంచులు అనేది ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఉంటుందండి రెండు ఇంచలు పెట్టుకుంటే పావుంచే ఖర్చు ఇటు పావు నుంచి ఖర్చు పోతుంది కాబట్టి రెండు ఇక్కడ మార్జిన్ పెట్టుకోవాలా పెట్టుకొని ఇక్కడ డ్రా చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్కి ఈ ఆర్మల్ స్కెల్ని మనం ఇలా మనం పెట్టుకొని డ్రా చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకొని మనం నీట్గా వచ్చే విధంగా చూసుకొని స్కెల్ని ఇలా మనం డ్రా చేసుకోవాలండి ఈ ఆర్మల్ స్కేల్తో మనం చేసినట్టయితే పర్ఫెక్ట్గా అనేది రావటం వచ్చింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి స్కేల్ ఉంటే మీకు మార్క్ అనేది తప్పుపోకుండా మీకు చాలా ఈజీగా తొందరగా అనేది అర్థమవుతుంది చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోగలుగుతారండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ నెక్ ఎడల్పు అనేది ఇక్కడ ఒక బెల్ట్ లాగా డిజైన్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ కొంత గ్యాప్ అనేది ఇలా మనం ఇవ్వాలి రెండు ఒకటిన్నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఇలాగా ఇలా చేసుకొని ఫ్రెండ్స్ నెక్ మనకి ఎంత ఎడల్పు కావాలనుకుంటే అంత చూసి మనం వాళ్ళ యొక్క హైట్ని బట్టి వాళ్ళ యొక్క లూజ్ని బట్టి మనం నెక్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి నేనైతే మూడున్నర ఇంచైతే పెడుతున్నాను అండి ఇలా మనం పెట్టుకున్న తర్వాత మనం డ్రా చేసుకుందామండి ఫ్రెండ్స్ మనం ఇక్కడి నుంచి మనం ఇలా డ్రా చేసుకోవాలండి మనకి ఫ్రెండ్స్ మనకి పదహారు ఇంచులు అనేది ఆర్మూలు రావాలి మనకి అంటే మనం చేసుకున్న మార్క్ ప్రకారంగా వచ్చిందా లేదా అనేది ఇలా ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకున్నట్టయితే మనకైతే రావటం అనేది జరిగింది మనం ఈ సోలర్ ఎంత పెట్టుకున్నామో మనకి ఈ ఆర్మోల్ డౌన్ కూడా అంతే పెట్టుకున్నట్టయితే ఈ పర్ఫెక్ట్గా మనకి ఎంత వాళ్ళకి చెస్ట్ లూజ్కి మనం ఎంత పెట్టుకున్నామో హార్మోల్ ఎంత పెట్టుకున్నో అంత చాలా ఈజీగా వచ్చేస్తాను ఇదే విధంగా పెట్టుకున్నట్టయితే వచ్చేస్తుంది కొంచెం ఒకవేళ సోలర్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం సోలర్ పెంచుకోవచ్చు అప్పుడు మనకు ఇబ్బంది ఉండదు లేదు కొంచెం హార్మోల్ మన హార్మోల్ ఎక్కువ ఉన్నది అప్పుడు కొంచెం కిందికి దించుకోవచ్చు అలా మనకు ప్రాబ్లం అయితే ఏమి ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కట్ చేద్దామండి ఇలా మనం నెక్ని కూడా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఎగస్తా ఉన్నది బ్యాక్ పార్ట్కి ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఈ నెక్ని మనం కట్ చేద్దామండి ఈ విధంగా కట్ చేయాలండి ఫ్రెండ్స్ మనం కొంచెం ఇక్కడ మనం కొంచెం ఇలా మనం క్రాస్ తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ మనం ముందు మనం ఇప్పుడు వీల్ని మనం ఈ స్కేల్ని ఇలా పట్టుకోవాలండి మనం కిందికి మనం మార్క్ చేసుకున్నాం కదా దానిపై నుంచి మనం ఇలా మనం అన్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కిందికి కూడా దిగుతుందండి మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ మనకి కిందికి అనేది మనకు వచ్చేస్తుందండి అప్పుడు తర్వాత ఇప్పుడు మనం ఈ ధాట్ కుట్టుకోవటానికి కూడా మనం ఇలాగ మనం మార్క్ పై పైనుంచి ఇలా మనం డ్రా చేసుకున్నట్టయితే కుట్టేటప్పుడు పై పొరకి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి నీట్గా అనేది అండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ మనం ఇలా మార్క్ చేసుకున్నట్టయితే వీల్ తోటి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇక్కడ మనకి మార్జిన్ అనేది వచ్చింది ఇక్కడ మనం ఎంత ఖర్చు పట్టుకోలేదు కూడా మనకి రావటం కాని వస్తుంది చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రెండ్స్ మనం ఇలాగ మనం ఈ వీల్ తోటి మనం అలా డ్రా అయితే మనం చేసుకోగలుగుతాం అండి ఫ్రెండ్స్ మనకి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మనం దాట్లు వేసుకునేటప్పుడు కూడా ఫ్రెండ్ దాట్లు కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి పన్నెండు డ్రెస్సులు కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మనం నెక్ కట్ చేసుకున్నాం కదా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఎలా వచ్చిందో అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే మనకి డిజైనర్ పార్ట్ నెక్లోనే ఒక డిజైనర్ నెక్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మనం చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే నేను చేసినా నేను